హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతోనే సాధ్యము. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము సాటర్డే వేగవరం అయితే వెళ్ళామండి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి. అయితే ఏమైందంటే, మేము బయలుదేరినప్పుడు పెద్ద వాన అన్నమాట. అక్కడ ఒక మాదిరి వాన కాదు, చాలా పెద్దగా పడుతుంది. సరే, మేము ఒక మాదిరి స్పీడ్లో వెళ్తూ ఉన్నాము. కొంత దూరం వెళ్ళాక అక్కడ బ్రిడ్జ్ వచ్చిందండి, జల్లేరు బ్రిడ్జ్ అన్నమాట. ఆ బ్రిడ్జ్ దగ్గరలో ఈయన రెండు మూడు లారీలు ఓవర్టేక్ చేస్తున్నాయని ఆపేశారు బండిని. వెనకాల ఒక బండి వచ్చేసి స్పీడ్గా పక్కనున్న గుట్టని పైకి ఇలా ఎక్కేసిందండి, నాకు దగ్గరగా అన్నమాట. నాకు ఎంత భయం వేసిందో అసలు. అతను చూసి, ఏమండి మీ కాలుకి తగిలిందా అని అడుగుతున్నాడు ఆయన. లేదండి బాబాయ్, అదృష్టం, మీరు కూడా ఏంటి గబగబ తెగండి పడిపోతారు అవతలకి అని చెప్పి ఆ గుట్టెక్కిన అతనితో అన్నానండి. ఎంత భయం వేసింది. అతను కనుక కొద్దిగా హ్యాండిల్ తిప్పితే గుట్టెక్కాడు, తిప్పకపోతే కనుక నా తొడకాలు లేచి అవతల పడేదన్నమాట. లేకపోతే బండి వెళ్ళిపోయి అవతల బ్రిడ్జికి అవతల పడిపోయేవాళ్ళం. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో అన్నమాట. పాపం ఆ భగవంతుడు మా అందరూ ఉన్నాడని అయితే అనుకున్నాం అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే మనకి భగవంతుడు, ఆయన పూజ అనేది మనకు గుర్తొస్తుందన్నమాట. ఏ కోరిక లేకుండా మనం అలా పూజ చేసినట్లయితే మనకి ఎప్పుడు ఆపద వచ్చినా సరే రక్షణ అనేది కల్పిస్తాడనమాట భగవంతుడు అని అయితే నాకు అర్థమైందండి. ఇదిగోండి తెల్లారి ఏంటంటే ఒక పెద్ద వాన చూడండి. విపరీత తెల్లారి దగ్గర నుంచి వాన ఇంకా తగ్గట్లేదు, ఇంకా ఆరింటి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. మేమేంటంటే ఒకసారి జంగారెడ్డిగూడెం వెళ్ళి అమ్మవారి పూజకు కావాల్సిన పూలు అవన్నీ తెచ్చుకుందాము. మా అబ్బాయికి ఏమో మోటివేషన్ క్లాసెస్ ఏవో ఉన్నాయంటండి, అంటే ఈయనతోడు వెళ్తా అన్నారు. మేము ముగ్గురం వెళ్ళిపోయి నేనైతే ఆ పూలు సరంజామా అమ్మవారికి కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇంటికి వచ్చేసాను. వీళ్ళు వచ్చేసరికి 1 గంట అయితే అయ్యిందనమాట. నేను వచ్చేసేటప్పుడు 10:20 అలా అయిందనమాట అండి. అప్పుడు ఏంటంటే రకరకాల మందార పూలు అయితే తెచ్చుకున్నాను అనమాట నేను అమ్మవారు పూజ చేద్దామని. ఇప్పుడేంటి అమ్మవారికి పూజ అంటే అమ్మవారు అనుగ్రహం కోసం అనమాట. నవరాత్రులు వస్తున్నాయి కదా, ఏ ఆటంకాలు ముందు రాకూడదని చెప్పి మధ్యలో కూడా రాకూడదని సవ్యంగా శ్రద్ధతో చెయ్యాలనే ఆలోచన అనమాట. అందుకని ఆవిడ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవడానికి ముందైతే పూజ చేసుకున్నాను నేను. వాన చూసారా ఎలా పడుతుందో, బాగా పడిందండి. 1-2 గంటలు ఇలా వాన చినుకులు ఎక్కువగా పడుతున్నాయి కదా అని చెప్పి నేను పడవలు చేయడం స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు అడుగుతున్నారని చెప్పి ఇక్కడైతే చక్క కింద నీళ్ళు ఉన్నాయని. పెద్ద వాన పడటంతో పక్కన కూడా నీళ్లు నిలిచిపోయాయండి. పిల్లగాళ్ళు ఏమో గంతులు వేస్తుంటే వద్దని చెప్పి తీసుకొచ్చామన్నమాట. ఎందుకంటే జలుబు జ్వరం వస్తే మళ్ళీ ఇబ్బంది పడతామని. అయినా సరే మా పిల్లగాడు గొడిగేసుకుని ఆడుతూనే ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ. ఇలా అయితే సండే మాకు గడిచిందనమాట అండి. ఇవన్నీ చక్కగా నీళ్లున్నాయి కదా అని చెప్పి నేను పడవని వేయడం స్టార్ట్ చేశాను. ఇదిగో అక్కడ వేసుకుంటా అన్నాడు వాడు పడవలు, చక్కగా నీళ్ళు ఎక్కువ నిలిచాయని. ఇదిగోండి ఏవో వైట్ పేపర్స్ ఉంటాయి నా దగ్గర, పడవ చేద్దామని స్టార్ట్ చేశాను. ఎప్పుడో మా మావయ్య దగ్గర నేర్చుకున్నాను నేను పడవలు చేయడం అనమాట. ఇలా వాటర్ డ్రమ్ ఉంటే ఆ డ్రమ్లో అయితే వేసేసి కొంతసేపు ఆడుకుందనమాట మా అమ్మాయి అండి. మరి ఎందుకంటే ఉన్న వాటర్ అంతా కూడా భూమిలో ఇంకిపోయింది. వాన పడింది పెద్దగానే, మడుగుంది కదా అని చెప్పి వీళ్ళు అడిగారనమాట. కానీ ఏంటంటే ఆ వాటర్ అంతా కూడా నేల పీల్చేసుకుంది. ఇలా వాటర్ డమ్ములు వేసుకొని సేపు ఆడుకున్న తర్వాత మేమైతే జంగారెడ్డి వచ్చాము ముగ్గురము. ఇదండి చిన్న కోడిపిల్ల అయితే చాలా బాగుంది కదా. నేను రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇలా మందార పూలు అయితే తెచ్చుకున్నా అన్నమాట అమ్మవారి పూజకని చెప్పి. ఈ పింక్ మందారాలు చాలా బాగున్నాయి కదండి, వెడల్పుగా ఎల్లో కలర్ మందారము అంటే అన్నీ రెండే దొరికాయనమాట. చాలా అయినా అమ్మవారికి ఒకటి పెట్టినా చాలంటారు కదా, అందుకనని చక్కగా ఎర్రని మందారము, ముద్దగా ఉండే మందారము, ఇలా తెల్ల మందారము, ఆరెంజ్ కలర్ మందార,
ఇలా ఈ విధంగా అయితే అన్ని మందారాలు చామంతి పూలు అన్నమాట అండి. ఇదిగో చక్కగా ఇన్ని మందారాలతో పూజ అయితే చేసేసుకున్నాం అన్నమాట. ముందు అమ్మవారికి బొట్టు పెట్టేసి చక్కగా దీపారాధన చేసి ఆవాహన పలికి అమ్మ నవరాత్రులు చేయాలనుకుంటున్నాను, ఇవి మాకు సవ్యంగా చక్కని మనసు నువ్వు, కావలసినవన్నీ వస్తువులు కావాలి కదా నవరాత్రి పూజ చేయాలంటే, వాటన్నిటినీ కూడా సమకూర్చు తల్లి, నీదే ఇంకా బాధ్యత అని చెప్పి అమ్మవారికి ఒక్కసారి నమస్కారం అనేది చేసేసుకొని చక్కగా పాలు నైవేద్యం అయితే పెట్టేశానండి. ఈ పువ్వులన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి చక్కగా అంటే నవరాత్రి మొదటి రోజు చేస్తాము వినాయకునికి. ముందు అసలు అంటూ మనకి ఆలోచన రావడము, చెయ్యగలిగి ఉండటం, ఏ ఆటంకాలు రాకపోవటం కూడా అమ్మవారి కృపే కదా అని చెప్పి నా ఉద్దేశం అన్నమాట. అంతా మించి ఏం లేదు, ఇలా అయితే నేను చేస్తూ ఉంటానండి అంతే. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా, ఎప్పుడు నవరాత్రులు 5 ఏళ్ల నుంచి నేను నవరాత్రులు చేసుకుంటున్నానండి, 5-6 ఏళ్ల నుంచి. అప్పుడు మొదటిసారిగా ముందు మాత్రం అనుకున్న వెంటనే ఒకసారి అమ్మవారికి నమస్కారం పెట్టేసుకుంటా అన్నమాట, ఏ ఆటంకాలు లేకుండా నువ్వే చూడాలి తల్లి నీ పూజ చేసేందుకు అని చెప్పి. ఇక్కడ కొద్దిగా వెలుతురు తక్కువ ఉందన్నమాట, అందుకని చెప్పి ఆరెంజ్ కలర్ మందార ఎంత అందంగా ఉందో చూడండి. అసలు అమ్మవారి దగ్గర పెట్టంగానే చక్కని పూలు, పూలు మనం అమ్మవారికి సమర్పించడం కానీ లేదా మన జడలో పెట్టుకుంటూ ఉంటాం కదా, మాకు కమ్మిన మాయని తప్పించు తల్లి అని చెప్పి మనం పూలతో పూజ చేస్తామంటండి. ఇదిగోండి ఇన్ని రకాల పూలతో అయితే ఇంతకన్నా ఎక్కువ చేస్తారు, ఇదేం గొప్ప కాదు. మనం చేసే పూజ ఏ మూలకి రాదన్నమాట, కానీ ఏంటంటే అది మన తృప్తి కోసం మనం చేసుకోవటం. మనం కొద్దిగా చేసేసి అమ్మవారికి అమ్మవారు నాకు చేయాల్సిందే చెందాల్సిందే అంటే ఆవిడైతే ఊరుకోరండి. అదనమాట, పాపమ్మ నీకన్నా ఎక్కువ పూజలే నేను అందుకుంటున్నాను, నువ్వు చేసే పూజల కంటే ఎక్కువే చేస్తున్నారని చెప్పి ఆవిడైతే అంటారనమాట. మనం కించి ఎత్తు కూడా అమ్మవారి దగ్గర పొగర చూపించకూడదన్నమాట. చక్కగా కుంకుమతో కూడా నామాలతో పూజ చేశానండి. ఇంకా రాసన గర్భితానలసికాం సౌం క్లీం కళాం విప్రితిం సౌవర్ణాంబరధారిణిం వరసుదాం దౌత్రీం త్రినేత్వరోజ్వలాం వందే పుస్తక పాశాంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ అని అమ్మవారి నామాలతో ఇలా అయితే పూజ చేసుకొని చక్కగా ధూపము దీపము చూపించి పాలు పంచదార నైవేద్యం అయితే పెట్టేసుకున్నా అన్నమాట. ఏమైంది మొత్తం వైట్ కలర్ లోకి అయిపోయింది. కుంకుమ బొట్టు పెట్టుకుని అమ్మవారి దగ్గరది ఒక పువ్వు కూడా తలలో ఉంచుకొని చక్కగా హారతి ఇచ్చేసానండి. మా అత్తగారు అండి దగ్గర ఏంటంటే 5 హారతులు ఇచ్చేది ఉంది అన్నమాట. హారతి స్టాండ్ ఉంది, ఆ హారతి స్టాండ్తో చక్కగా హారతి అనేది ఇచ్చేసానమాట నేను. మనస్విని తుఫాను కదండి, ఒకటే గాలి అన్నమాట, అసలు నిలబడట్లేదు. సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుక నీరాజనం, మా తల్లి లత్తుకకు నీరాజనం, నిలువెత్తు నీరాజనం. చాలు కళ్ళ కట్టుకో. ఇలా అయితే పూజ అనేది చేసేసుకున్నా అన్నమాట అండి, అమ్మవారి పూజ.
చాలా బాగా జరిగింది అన్నమాట. ఇదిగోండి తర్వాత ఏంటంటే మందార పూలతో డ్రింక్ అనేది తయారు చేస్తున్నానండి. మందార పూల డ్రింక్ అన్నమాట. మొన్న మా ఇంట్లో చేసినప్పుడు మా అత్తయ్య గారు టేస్ట్ చూడలేదు, అందుకని చెప్పి అత్తయ్య గారు చూస్తారు కదా అని చెప్పి చేశానమాట. పక్కన ఏంటంటే బంగాళాదుంప కూర. ఇది కొద్దిగా చల్లారంగానే వడగట్టేసుకుందాము. టమాటో రైస్లోకి బంగాళాదుంప కూర అయితే చేస్తున్నాం అన్నమాట. ఇలా వడకట్టేసుకుంటే థిక్ పింక్ కలర్లోకి అయితే వచ్చిందండి బాగా. అసలు అంటే పైకి చూడడానికి బ్లాకిష్గానే ఉంటుంది, లోపల పింక్ ఉంటుందన్నమాట. ఇదిగోండి టమాటో రైస్లోకి పెరుగు పచ్చడి చేస్తున్నారన్నమాట మా అత్తయ్య గారు. అంటే ముందు పెరుగు పచ్చడి బంగాళదుంప కూర చేసి పక్కన ఉంచేసుకున్నాం అనుకోండి, టమాటో రైస్ ఏంటంటే వేడివేడిగా చేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకున్నాం అన్నమాట. నిమ్మకాయ కూడా కట్ చేసి ఈ డ్రింక్లో కలిపితే చాలా బాగుంటుంది కదా. మా అంతకుముందు వీడియోలో మీకు చూపించాను నేను మా ఇంటి దగ్గర చేసినప్పుడు. సరే మా అత్తయ్య గారికి కూడా చూపిద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందా అని చెప్పి అయితే చేశానమాట. మా పెన్నత్తగారు అయితే వద్దు వద్దు అమ్మో నాకు ఈ మందార పూల జ్యూస్ వద్దమ్మో అన్నారు. ఇంకా సరే ఇదండి పింక్ కలర్లోకి అయితే వచ్చేసింది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది, కొద్దిగా చేసాలండి. తర్వాత ఏంటంటే మా పిన్నత్త గారు వచ్చారండి. సరదాగా కొంతసేపు మాట్లాడేసేసుకుని ఆ మాటలు ఈ మాటలు. తర్వాత ఏంటంటే కొంతసేపు శుభలక్ష్మి వచ్చిందన్నమాట. తనతో కూడా కొంతసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పేసుకున్నాం చక్కగా. తర్వాత స్టార్ట్ చేశామన్నమాట. ఇదిగోండి రైస్ అయితే ఇలా ఇచ్చాడు. వీటిని ఏంటంటే ఇలా ఎసరం మరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో పోసేసి కొద్దిగా ఉప్పు పచ్చిమిరపకాయలు కారం వేసేసి మూత అయితే పెట్టేశామన్నమాట కుక్కర్ మూత. ఇదిగోండి 3 విజిల్స్ రాగానే తీసి చూస్తే చక్కగా పొడిపొడలాడుతూ బాగా వచ్చింది, కానీ కలర్ రాలేదండి టమాటో రైస్ కలర్ అన్నమాట. కొద్దిగా పలావ్ కలర్లో ఉంది ఎందుకంటే టమాటోస్ ఎన్న వేయలేదు. ఇదిగోండి పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందన్నమాట. ఇలా పొడి పొడలాడుతూ వచ్చింది. ఇదిగోండి వెంటనే మా అమ్మాయి తినేయడం కూడా అయిపోతుందన్నమాట. బాగుందని టేస్ట్ చూస్తుంది. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తానమాట. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి చాలామంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.